హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్స్ ముందుగా నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ దివాళీ మీకు కూడా దివాళీ రోజు ఉన్నట్టు చాలా చాలా హ్యాపీనెస్ చాలా చాలా లైట్స్ కలర్ఫుల్గా మీ లైఫ్ అంతా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ హ్యాపీ దివాళీ సో దివాళీ రోజు బేసికల్గా మనకు ఉండే పండగ పండగ హారతులు తెలంగాణ వాళ్ళైతే పొద్దున్నే లేచి హారతులు తీసుకుంటాం సో ఈరోజు ఈ వీడియోలో కూడా మేము దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎలా హారతులు తీసుకున్నాము క్రాకర్స్ ఎలా కాల్చాము అండ్ మా వాడు మా బాబు టూ ఇయర్స్ వాడు ఎలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాడు క్రాకర్స్ని చూసి అదంతా ఈరోజు ఈ వీడియోలో ఉండబోతుంది అండ్ ఈ వీడియో చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అండ్ మిస్ అవ్వకుండా వీడియో ఫుల్గా చూడండి ముందుగా ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కనుక మీరు క్లిక్ చేస్తే నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఫుల్గా చూస్తే చేయొచ్చు సో ఇక్కడ అయితే మ్యాక్సిమం అందరికీ తెలిసిందే అనుకుంటా దివాళీ ఈసారి హారతులు మార్నింగే తీసుకోవాలని చెప్పారు ఫైవ్ ఫిఫ్టీ లోపు సో మేమైతే ఫోర్ కే లేచి స్నానాలు చేసి ఇంకా ఫైవ్ ట్వంటీకి నేను హారతిస్తున్నాను అనమాట ఇక్కడ అప్పటికి ఓన్లీ మా వారు ఇంకా మా బాబాయ్ రెడీ అయ్యాడు ఇంకా వాడు కూడా చూడండి ఎలా కూర్చున్నాడు చాలా సతాయించాడనమాట మార్నింగ్ లేచి పాపం ఫోర్ ఓ క్లాక్కే లేపితే పిల్లలకి ఎలా ఉంటుంది ఇంకా ఆ టైంలో డ్రెస్ వేసుకోమంటే కూడా చాలా చిరాగ్గా చేశాడు అనమాట సో అందుకే అలా ఉన్నాడు ఇంకా అయ్యాక మళ్ళీ సెట్ అయ్యాడు సో అలా ఫైవ్ ట్వంటీకి హారతి అయితే మేము ఇచ్చేసాము ఇంకా మా అమ్మ డాడీ తమ్ముడు ఇంకా రెడీ అవ్వలేరు వాళ్ళు రెడీ అవుతున్నారు సో వాళ్ళకి తర్వాత ఇస్తామని వీళ్ళిద్దరికైతే ఫస్ట్ ఇచ్చేస్తున్నాం సో ఫస్ట్ నేను ఇచ్చేసాను తర్వాత మా చెల్లి ఇచ్చేస్తుంది హారతి సో బేసికల్గా హారతి ఇచ్చే ఇస్తే మనకి వాళ్ళు కట్నం పెడతారు అంటే మనీ అయినా ఏదైనా పెడతారనమాట సో అలా అయిపోయిందనమాట హారతి తర్వాత మా మమ్మీ మా డాడీ వాళ్ళకి అంటే డాడీకి తమ్ముడికి ఆయుష్కి ఇస్తుంది అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను కూడా ఇస్తుంటా ఇస్తానన్నమాట సో ఇలా మార్నింగ్ మార్నింగే లేచి హారతి ఈ తీసుకున్నాం కాబట్టి చాలా స్పెషల్గా అనిపించింది అంటే డే తొందరగా చాలా హ్యాపీగా మార్నింగే ఫ్రెష్గా చాలా బాగా అనిపించింది దివాళీ ఈరోజు సో మార్నింగే ఇలా హారతిలు తీసేసుకొని ఇంకా ఇంకా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం వచ్చానని చెప్పి మమ్మీ వాళ్ళు ఇంకా స్పెషల్గా మాకోసం బట్టలు బంగారం అలా పెట్టారనమాట సో అలా ఇంటికి దివాళీకి ఆడపిల్ల వస్తే మాత్రం కంపల్సరీ ఇలా బట్టలు పెట్టడం ఒక పద్ధతిగా ఉంటుంది సో అందుకే అలా నాకు బట్టలు ఇంకా బంగారం పెట్టారు నాకు సారీ ఇంకా వాళ్ళకి మనీ మనీ పెట్టారు ఎందుకంటే తీసుకునే అంత టైం లేకుండే అండ్ సృజన్కి గోల్డ్ పెట్టారు సో అలా ఒక పద్ధతిగా ఉంటుంది అలా ఎప్పుడు వెళ్ళిన ఆడపిల్ల దివాళీకి మనకి ఉట్టిగా పంపించకుండా బట్టలు పెట్టి పంపిస్తారన్నమాట సో కనిపిస్తుంది కదా అదే అనమాట ఇంకా అక్కడ అత్తయ్య ఆల్ ఫోన్ చేసి అడుగుతుంది అంటే హారతులు తీసుకున్నారా లేదా అని చెప్పి అంటే అందరూ అదే టైంకి మార్నింగే తీసుకోవాలి అనేసరికి అసలు అంత పొద్దున్న లేస్తామా లేదా అనేది ఒక పెద్ద టెన్షన్గా మారిపోయిందనమాట సో ఇంకా అలా హారతులు తీసేసుకొని ఇంకా హారతులు తీసుకున్న వెంటనే క్రాకర్స్ కాల్ చేస్తామన్నమాట అలా ఈసారి ఆరుష్కి ఫస్ట్ టైం క్రాకర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అంటే లాస్ట్ టైం అంత పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలి కొంచెం కరోనా వల్ల మేము విలేజ్లో ఉండేసరికి సో ఈ టైం ఈసారి వాడికి కొంచెం తెలిసింది కదా సో అవన్నీ చూసి వాడు చాలా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోయాడు ఫ్లవర్ పాట్స్ అవన్నీ అలా పెళ్తుంటే వాడు బాగుండడం అంటే లైక్ అరే ఇంత పైకి అని చెప్పి వాడు ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాడు వాడి కోసం అని చెప్పి ఈసారి ఫస్ట్ టైం నేను వాడితో పాటు క్రాకర్స్ కాల్చాను నాకు అస్సలు ఇష్టం ఉండదు ఆ స్మెల్కి చాలా పొల్యూషన్ అనిపించేస్తుంది కానీ వాడి కోసం ఫస్ట్ టైం ఈసారి ఫ్లవర్ పాత్ కానీ ఇంకా వాడి కోసం వాళ్ళ మామ అన్ని క్రాకర్స్ తీసుకొచ్చాడు ఒక కవర్ నిండా ఇంకా అవన్నీ కాల్చుతూ కూర్చున్నాం అనమాట ఈవినింగ్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాడు బట్ ఒక అదొక తెలివని ఫీలింగ్ అనమాట అదే ఇంటి చేతిలో పట్టుకుంటే లైట్స్ వస్తున్నాయని చెప్పి చాలా బాగా ఎక్సైటెడ్ అయ్యాడనమాట చూస్తున్నారు కదా చూ అక్కడ వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో అలా మార్నింగ్ ఎక్కువగా కాల్చలేదు అలా ఒకటి కుదిరికి కాల్ చేసి ఇంకా స్వీట్స్ తినేయాలి కాబట్టి స్వీట్ దగ్గరికి వెళ్ళిపోయాము చాలా చాలా ఫేవరెట్ అనమాట పేనీలు నేను ఎక్కువగా స్వీట్స్ అస్సలు ఇష్టపడను మ్యాక్సిమమ్ తింటే గులాబ్ జామున్ వినాయక చవితికి చేసుకుంటారు కదా ఆ పాచం ఇంకా దివాళికి తినే పేనీలు సో అలా పెనీలు అయితే తింటున్నాను తింటున్నాం అందరం కలిసి కూర్చొని సర్వ్ చేసుకొని తింటున్నాం అనమాట సో దివాళి అంటేనే స్వీట్ కదా అది కూడా పేనీలు ఇంకా వేరే స్వీట్ ఏవి కూడా దివాళీ పేనీలకి సరిపోవనే అనిపిస్తుంది అనమాట సో అలా ఇంకా పెనీలు తినేసాము తిన్నాక టిఫిన్ అదంతా కామన్ ఇంకా సో ఇంకా ఈవినింగ్ మా మమ్మీ టేలర్ కదా మీకు ఆల్రెడీ నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం నుంచి ఫాలో అవుతుంటే మాత్రం మీకు తెలిసే ఉంటుంది మమ్మీ ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పి షాప్ ఉంది ఇంకా అక్కడ అందరికీ నేర్పిస్తూ ఉంటుంది అనమాట స్టిచ్చింగ్ కానీ అదంతా సో ఇంకా అక్కడ పూజ చేద్దామని చెప్పి ఈవినింగ్ అక్కడికి వెళ్ళామన్నమాట సో ఈ వీడియోలో మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను అక్కడ నేను చేసిన డెకరేషన్ అంతా మీకు నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డెకరేషన్ ఎలా చేశాను ఏంటి అనేది చూపించబోతున్నాను ఆ డెకరేషన్ వీడియో కనుక మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను వీడియో నెక్స్ట్ వీడియో మీకు పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేసింది అనమాట సో ఇది అంతా డెకరేట్ చేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాము సో ఈవినింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు అలా షాప్లోనే టైం స్పెండ్ చేసామన్నమాట సో అలా పూజ మొత్తం కంప్లీట్ చేశాక ఇంకా ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర చాలా చాలా క్రాకర్స్ కాల్చామన్నమాట సో ఇదంతా మీకు ఎందుకు చెప్పాలి అసలు ఈ ఈ వ్లాగ్ ఎందుకు ఊరికే అన్ని పర్సనల్ విషయాలు వాళ్ళు ఎలా చేసుకున్నారు వీళ్ళు ఎలా అని ఎందుకు చూపిస్తారు అని చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు ఇదేం యాజ్ అ యూట్యూబర్ నేను అందరికీ కొంచెం పాజిటివిటీ పెంచడానికి మాత్రమే నేను చేసినాను సో అందరు ఇలానే చేసుకుంటారు కదా అందులో ఏం డిఫరెంట్ ఉంది అని అనుకుంటుంటారు కదా సో అందరు లైఫ్లో ఒక పాజిటివ్ ఫేస్ అంటే ఒక మంచి లైఫ్ ఒక నెగటివ్ లైఫ్ అన్నీ ఉంటుంది యాజ్ అ యూట్యూబర్గా నేను ఒక కంటెంట్ క్రియేటర్గా నాకు కూడా అన్నీ మీతో షేర్ చేసుకొని అందులో నెగిటివ్స్ కొన్ని చెప్పి పాజిటివ్స్ కొన్ని చెప్పి మీకు లైఫ్లో కొంచెం పాజిటివిటీని స్ప్రెడ్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియోస్ చేస్తూ ఉంటాను సో తెలియని వాళ్ళకు కొన్ని చెప్పడం లేదా తెల్ కొంచెం రిలాక్స్డ్గా నా వీడియోస్ చూసి కొంచెం ఎంటర్టైన్ అవ్వడానికి లేదా కొంచెం సేపు మీకున్న టెన్షన్స్ని మర్చిపోవడానికి సో ఇలాగే నేను నా వీడియోస్ చేద్దామనేసి ఈ వీడియోస్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా మేము క్రాకర్స్ ఎలా కలిసామో మా బాబు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడో సో ఇదండి నా దివాళీ వ్లాగ్ నెక్స్ట్ వీడియో అయితే అసలు మిస్ అవ్వకండి బ్యాక్ డ్రాప్ ఐడియా ఇంకా మా పూజ ఎలా అయిందో అనేది నా నెక్స్ట్ వీడియోలో చూస్తాను అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో ఇలా పెట్టగానే అలా చేస్తా అండ్ నేను దిగిన ఫొటోస్ అవన్నీ మీరు చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వండి అందులో నేను చేసే వీడియో అప్డేట్స్ గురించి కానీ నేను చేసే వీడియోస్ గురించి కానీ నా ఫొటోస్ అన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను సో తప్పకుండా ఫాలో అయిపోండి స్టేట్ యూన్ టు ఆ ఛానల్పై బాయ్